ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, తెలంగాణ కాంగ్రెస్ కు వానికి ఉన్నంత ప్రౌడ్ కాంగ్రెస్ లో ఎవరికిలా. పోయి నమస్తే అన్న అన్నాం అనుకో, నమస్తే కూడా అన్నాడు రేవంత్ రెడ్డి. చాలా ప్రౌడ్ నా కొడుకు బంది కొడంగల్. ఏదో వాడిని పిసిసి ప్రెసిడెంట్ చేసిండు, వాడిని వాడుకొని బదిలీ చేస్తారు రాహుల్ గాంధీ. నువ్వే చెప్పినావు రేవంత్ రెడ్డి గెలుస్తాడు ఈసారి సీఎం అవుతాడని. అతను కాడు కానివ్వరు, ఎందుకు తెలుసా? జానారెడ్డి అతని కన్నా సీనియర్. అవును. మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మహామేధావి. అవును. కృష్ణమూర్తి తెలుసా కర్నూలు? నీ అయ్యా రేవంత్ రెడ్డి అయ్యా కృష్ణమూర్తి. నాకున్నదండి హోప్. నేను నిన్న భువనగిరిలో ఉంటిని నిన్న అయితే అక్కడ ఒక ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్నాడు, కానీ భువనగిరికి ఏం చేయాలా? ఏం చేయలే. ఇంకో అబ్బాయి పేరు ఏదో పేరుంది రెడ్డి అని, కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యా, కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అతనికి క్యాన్వాసింగ్ చేయడానికే నేను అడిగిపోయినా. నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు మునీర్ అని, నన్ను నా మంచి చెడ్డ అన్ని చూస్తాడు. నిన్న సాయంత్రం సుమారు 4 గంటలకు ఒక 5 గురు వచ్చిండ్రు. ఏ ఊరు రానిదని నేను భయపడలా. మనది చాలా గుండె ధైర్యం చాలా పెద్దది బాబాయ్. ఇక ఈ మునీరు, రోజ్ బాయ్, ఇంకో అతను చలోచిచ్చా అని బండ్ల మీద తీసుకొచ్చి ఎక్కడ అంటే ఉప్పల్ క్రాస్ రోడ్ అవతల వదిలిపెట్టిండ్రు బండ్ల మీద. అక్కడ మీలాంటి అబ్బాయినికి లిఫ్ట్ అడిగి ఎక్కిచ్చిండు. ఆ అబ్బాయి తీసుకొచ్చి రేతిపేలి బస్ స్టాండ్ లో వదిలిపెట్టిండు. నాకు ఆకలి అంటే ఆకలి అవుతుంది బాబాయ్. తిందామంటే ఏం లేదు, ఓ చాయ్ తాగి ఓ సిగరెట్ తాగినా. రాత్రి అంతా మేలుక కూర్చున్నా. ఎక్కడ? గాంధీ దవాఖానలో కూర్చొని తెల్లారి లేచి వచ్చి ఏదో తిన్నా ఉన్నా మీకు గెలిచిన. కానీ ఒకటి బాబాయ్, జీవితంలో మంచితనం ముఖ్యం. ఇప్పుడు మీరు వయసు వాళ్ళు, మీ 4 కొడితే నేను 1 కొట్టానా? ఆ 1 చాలా కిరాగ్గా పడుతుంది బాబాయ్. గట్టి కొడతా అంటో. వేటు 36 సింగిల్ పంచ్, 1 క్వింటల్ ఏవో వేటు. 1 మంత్ రెస్ట్ దేని చూసి హాస్పిటల్ ఆర్ హౌస్. ఇవన్నీ ఎప్పుడు ఎన్ని నెలల క్రితం నువ్వు తీసుకున్నావు వెయిట్, బాడీ వెయిట్? ఇవన్నీ ప్రతిదీ వారానికి ఒకసారి వేడి చేసుకుంటా. అంటే ప్రతిదీ గుర్తుపెట్టుకుంటావు అన్నమాట. నన్ను రెచ్చగొట్టద్దు బాబాయ్. ఇంటికి పోయి కొడుతా అక్క. ఇంటికి పోయి అది కూడా ఎట్లా ఎరికేనా, ఇట్లా ముట్టుకొని వదిలిపెట్ట. వాని అమ్మ ఏడిసి రావాలి కన్నందుకు. అంత ఘోరంగా కొడతా కాక. నా భార్య నేను కొడతా అంటే ఇట్లా వణికింది. సరే, ఇప్పుడు బాబు నేను కొన్ని పేర్లు చెప్తా, హీరోలు కానీ పొలిటికల్ కానీ. వాళ్ళ పేరు చెప్పగానే ఫస్ట్ మీకు ఏం అర్థమైతే నాకు చెప్పాలి. రేవంత్ రెడ్డి వేస్ట్. మల్లారెడ్డి. ఏ మల్లారెడ్డి? కాలేజీ ఉన్నాడు, మూర్ఖుడు. జగన్ నైస్ పర్సన్. బండి సంజయ్. వాని కిస్మత్. కిషన్ రెడ్డి. అతను కూడా అటు ఇటు. పవన్ కళ్యాణ్. సంపేసా. పవన్ కళ్యాణ్ సంపేసా. 1000 మంది అభిమానులు రాని వాడిని ఒక్కని కొట్టి చంపుతా. గట్టి పగ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పైన. అవు బాబాయ్, ఒక బీద అమ్మాయికి సాయం చేసినోడు కాదు, ఒక కుంటి బాబుకు ధర్మం చేసినోని కాదు. సాయం చేయలేదా పవన్ కళ్యాణ్? నాకా? నీకు కాదు, ఎవరికి సాయం చేయలేదా? మరి ఛాతి మీద చెయ్యి చెప్పమని నమస్తే కొడతా రోజు ఇంటి ముంగడి పోయి. పక్కా చూపిస్తా ఇప్పుడు. హే పో బాబాయ్, వానికే తినడి తాగడానికే సరిపోదు, ఇంకొకరికి ఏం సాయం చేస్తారు? కేసీఆర్ వేస్ట్. కేటీఆర్ బట్టబాసాలే గారు. కవిత. కవిత నేను ఒకటి అడుగుతా, నాకు ఆన్సర్ అడు. కల్వకుంట్ల చంద్రశేఖర్. అవును. కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. అవును. షార్ట్ కట్ లో కేసీఆర్. అవును. కరెక్ట్ ఆన్సర్ ఇయ్యాలి. పక్కా ఇస్తా. కల్వకుంట్ల కవిత అయింది బే, పెళ్లి చేయాలా? పెళ్లి చేస్తే మొగన్ ఇంటి పేర్లా? అవును. ఆన్సరీ ఇంటి పేరు మారాలే.
అతని ఇంటి పేరు మరి ఆ పేరు ఎందుకు వాడుకుంటున్నావు? చెప్పు చెప్పిరు కదా అయ్యా బిడ్డల్ని. నేను పిచ్చని కాదు బాబాయ్, నేను కొట్టిననుకో స్ట్రైకర్ తీసుకొని నాలుగు పొక్కలలో నాలుగు కైళ్ళు పడతాయి పక్క అంటావు. నాకు తిక్క కేసీఆర్ తాగుబోదు బామ్మది. మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటావు? ఒకటే బాబాయ్ చెప్తా, పిడి చేసుకో. ఓపెనా, రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. నీకెవరు చెప్పరు? రా అంటే రాక్షసుడు, జా అంటే జరేంద్రుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని అండ్ యమకింకరుడు. కు అంటే కుబేరుడు, డు అంటే డూడు భస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చా సీఎం గారు పుట్టుకొస్తాడు కేసీఆర్ బామ్మర్ది. నాతో నువ్వు పెట్టుకోలేవురా, నువ్వు 40 రోజుల సీఎం. నేను జీవితాంతం, నేను బతుకున్నంత వరకు టైగర్. 40 రోజుల తర్వాత నువ్వు ఓడిపోతావు. నువ్వు గెలిచే పరిస్థితి ఉన్నా నిన్ను గెలవనీయా, నిన్ను నేను గెలవనీయా. ఎందుకు తెలుసా? నీ అంత పాపత్తుడు ఎవలేడు బే. కొడుకును సీఎం చేయాలని తహతహలాడుతున్నావు. కల్వకుంట్ల చంద్రశేఖర్ ఓకే, కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. మరి కల్వకుంట్ల కవిత ఏంటిదే? పెళ్లి కాలా లేక దాని మొగనికి ఇంటి పేర్లా? ఇద్దరిని చంపేస్తా. 62 ఏళ్ల వయసు అరే అనే ఛాన్స్ ఎవరికి ఇయ్యలే. నేను ఎవరికి భయపడరా. భయానికే నేనంటే భయం, భయం కాలా పాష బోల్తేదే. కాలా పాష కలేజా ఉన్నోని కమిన గాని కాదు. ఎవడైనా సరే మైముదలి హోమ్ మినిస్టర్ ఎనీథింగ్ తొక్కి తొక్కి నడుస్తా. ఒక్కనే తిరుగుతా, మేకల మందం తీసుకొని తిరిగా చిరుతప్పుడు లెక్క నడుస్తా. చిందేసిందనుకో గుండె ఆగి సస్తావు. గుండె ఆగి సస్తావు. నెక్స్ట్ విన్ అంటుందా కాంగ్రెస్? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? పక్క, బికాస్ ద గివెన్ నాట్ ద సీఎం రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీళ్ళిద్దరికి ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తారు రాహుల్ గారు. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఫ్రౌడ్ ఫెలో, దండవన్నా అంటే నమస్తే పెట్టాడు. కలిసిన చాలా గాంధీ భవన్ పైన చానా మాధవ్ నా కొడుకు. అరే కొడకా, నీది కొడంగల్. నిన్నేదో ప్రెసిడెంట్ చేసిండు పిసిసి తెలంగాణ. అంత మాధవ్ ఎందుకు బే? తెల్లబట్ట నువ్వే తోడుతా బే. 1000 రూపాయలు పడేస్తే నేను కూడా కొంటా. తొక్కుతారు, ఫకర్ ఉండద్దు. అన్నం ఇట్లా తిను, ఇట్లా తిన్నావనుకో సచ్చి బిక్తావు. కాలా పాష అంటారు రేవంత్ నన్ను. మంచి మంచలను జేబులో మరసబెట్టి తిరిగినా. నువ్వెంత బే, నీ రాజకీయం నా తెల్లెంతికలు ఎంటికలైనంత కాదు. అర్థమైందా? మంచిగా చూడు, నా ముఖం దర్శక సత్తావు. వంకెర ముక్కులు, కాలిపోయిన చెవు, ఊసిపోయిన పండ్లు, పాసు పండ్లు, కర్రె ముఖం. నిద్రల నిద్రల కూడా భయపడతారు. సీఎం గానికే విలువయ్యలే. నువ్వెంతరా బచ్చా, నువ్వెంత? మరి ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ లా? కాంగ్రెస్ విన్, సీఎం ఎవరైతారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే జానారెడ్డి. రేవంత్ రెడ్డి గాని చేయద్దు. చాలా చాలా బీజేపీ విషయానికి వస్తే అదో బట్టబాస్ పార్టీ లేని కొట్లాడలు పెడుతుంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఏంది నువ్వు? కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్ చాలా కష్టపడ్డాడు. ఆల్రెడీ కిషన్ రెడ్డి సెంటర్ మినిస్టర్. వాని 10 ఉడవికి వీనికి ఇచ్చిండు. ఎవరికి? కిషన్ రెడ్డికి ఇచ్చారు. అది అన్యాయం కదా? వాడు చాలా కష్టపడ్డాడు బండి సంజయ్. పాదయాత్రలు చేసిండు, జనాలను కలిసిండు, ప్రతి ఒక్కరికి వాగ్దానాలు చేసిండు. మరి బీజేపీ అంటే మతతత్వ పార్టీ అంటారు. ఒకటి బాగింది బాబాయ్, నరేంద్ర మోడీ ఉన్నాడా, అమిత్ షా ఉన్నాడా హోమ్ మినిస్టర్? మేము ముస్లిమ్స్, మాకున్నది కేవలం 4% రిజర్వేషన్. ఆ బట్టవాస్ గారు ఏమంటాడు ఎరికైనా, ఒకవేళ మళ్ళీ మేము గెలిస్తే ఉన్న రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తా అంటాడు. నీ అవ్వా, ఇక నాకు బూతులు వస్తున్నాయి. ఎవడిచ్చిండి బే, అది మా హక్కు. నువ్వేమనివిరా సాలే, మేము తలుచుకుంటే. బాబాయ్ ఫస్ట్ మనము ఆ డైలాగ్ తో స్టార్ట్ చేద్దామని చెప్పిన డైలాగ్ ఇంతవరకు చెప్పలేను. చెప్తా డైలాగ్ చెప్పక. నాకు కోపం రాదు సీఎం,
కుర్చీ మార్చబెట్టి కొట్టిననుకో కేసీఆర్ గా నువ్వు నీ బిడ్డ నీ కొడుకు వన్ షాట్ 3 బుల్లెట్స్ అవుట్ కుర్చీ మార్చబెట్టి కొడతారు అరే ఓ తాగుబోతు వాడుకో నీకు అధికారం అవసరం అబ్బే కొడుకును సీఎం చేస్తావా హరీష్ రావు కొడరు చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్ ఎమ్మెల్యే దాచిండు ఈ హరీష్ రావు తీసుకపోయి తాజ్ మహల్ దాస్తాడు మహామేధావిరా హరీష్ రావు తట్టుకోలేవు నీ కొడుకు రాజకీయం నా తెల్లెంటికల తీరంత లేదు బే అనుభవం చెప్తా ఇనండి సార్ ఫిడ్ చేసుకోండి రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రా రాక్షసుడు జా జలేంద్రుడు కీకి చక్రుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారాయణమూర్తి అలా యమకింకడు కు అంటే కుబేడు డూ అంటే డూడు బస్వన్న ఎనిమిది మంది కలిస్తే ఒక లుచ్చ సీఎం గాడు తాగుబోతు బాలక పుట్టుకొస్తాడు ఎనీ డౌట్ సూపర్ అసలు నాతో ఎవడు పెట్టుకోలా పెట్టుకున్నాడో ఉరికి చూచుకిచ్చి కొడతా అది ఏ సెంటర్ అయినా అంటే బాబా మీకు అసలు భయం కాలేదా మీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు విమర్శిస్తున్నారు నాకు భయం అన్నది లేని బతుకు సార్ భయానికే నేనంటే భయం నా జీవితంలో భయపడలా భయపడను భయపడను కూడా అంత ధైర్యం ఏంది అసలు మీకు ఒకటే చెప్తున్నా కదా పిల్లలు చచ్చిపోతున్నారు పిల్లలు చదువుకొని ఉద్యోగాలు రాక పారిపోయి పిరికి పందలే ఆత్మహత్య వాళ్ళు కనపడలా నువ్వు నీ కొడుకు నీ బిడ్డ ముగ్గురే హ్యాపీగా ఉండాలి జనాలు నీకు అవసరం లేదు 40 రోజులు అయితే ఎలక్షన్లు బాబాయ్ వాడు ఎట్లా గెలుస్తాడు ఎక్కడ నామినేషన్ వేసినా నేను వానికి సినిమా చూపిస్తా నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది రైతు బంధు గాని షాది ముబారక్ గాని ఇన్ని పథకాలు వేస్ట్ అంటావు వేస్ట్ నువ్వు షాది ముబారక్ ఇస్తాను బోకర్గాడు 25,000 తింటాడు పక్క డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తున్నావు బిల్డింగ్ ఉన్నోనికే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు నరుకుతా నాకు కనపడితే ఇట్ ఈస్ మై ప్రామిస్ విత్ యూఆర్ అనిల్ గారు నాకు సీఎం కనపడాలి ఎంత ముందు ఆలోచించా కుర్చీ మార్చబెట్టి ఏం చేస్తాడు నా బొచ్చు బిక్తాడా తిడుతున్నా బాడకవు నేను నిజంగా చెప్తున్నా సార్ నా మనసు కాలుతుంది మీ డబ్బుల కోసం ఇక్కడికి రాదా అవును ఇది జనాలు చూడాలా అవును 10 మంది వినాలి జనాలు చూడాలి వాళ్ళకి ఏం అర్థమైంది మళ్ళీ మీకు రిప్లై ఇవ్వాలా అవును నేను జనం కోసం ఏమైనా చేస్తా బాబాయ్ ఎంత దూరమైనా పోతా నా గురించి పూనా గోవా వైజాగ్ జనాలు కార్లు వేసుకొని వస్తారు కృష్ణకాంత్ పార్క్ ఆడికి దండం పెడతా బాబాయ్ ఒక టీ తీసుకురా అంట టీ ఓ సిగరెట్ ఏం కావాలి అంట మొగని భయ్యా ఒక్క సెల్ఫీ గురించి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారు తీసుకో అంట సంతోషంగా జేబులో 500,000 రూపాయలు పెట్టి వద్దు బాబాయ్ అంటే ఏ నీ ఖర్చులకు కావాలి నువ్వు తాగుతావు మా కెరక తాగుతావు బాబాయ్ అని జేబులో పెట్టి ఓ బిర్యానో దాల్ రైసో ఏదో ఒకటి ఎవరో ఒకటి తెచ్చిస్తారు దండం పెడతా వెళ్ళిపోతారు.